जय हिंद दोस्तों, एक्स्ट्रावर्ट न्यूज तेलंगाना में आप सबका खैर मकदम करता हूँ। आइए नजर डालते हैं आज की अहम और खास खबर पर। पहाड़ी शरीफ पुलिस स्टेशन में रक्षा कुंटा सिक्योरिटी की जानिब से एक प्रोग्राम मुनक्किद किया गया, जिसमें डीसीपी सीटी मोहतरमा शेख सलीमा की निगरानी में पहाड़ी शरीफ पुलिस के भरोसा सेंटर जलपल्ली म्युनिसिपैलिटी के इलाकों के खवातीन ने जो टेलर ट्रेनिंग किए थे कम्प्लीट, उन खवातीन की मेहनत को देखते हुए 36 रंगारेड्डी डीआरडी की जानिब से सर्टिफिकेट और सिलाई मशीन तकसीम किए गए। इस मौके पर मेहमान खुसूसी की तौर पर एजुकेशन मिनिस्टर पी सबिता इंदर रेड्डी मैडम, रक्षा कुंडा कमिश्नर श्री डीएस चौहान, एलबी नगर डीसीपी श्री संतप्रीत सिंह, जलपल्ली म्युनिसिपैलिटी चेयरमैन जनाब अब्दुल सादी, जलपल्ली म्युनिसिपैलिटी कमिश्नर श्री एन और टीआरएस एमआईएम काउंसलर भी मौजूद थे। पेश है एक खास रिपोर्ट, मैं सैयद अली हुसैन नकवी, एक्स्ट्रावर्ट न्यूज हैदराबाद तेलंगाना। अंजुम फातिमा वाइफ ऑफ एसके परवेज, और अपना सर्टिफिकेट लीजिए और अपना सर्टिफिकेट। कुलसुम खानम डॉटर ऑफ मेहदी अली, वाइफ ऑफ लियाकत खान, उस्मान सुल्ताना वाइफ ऑफ मोहम्मद शेख उस्मान, पांचों आ जाइए अपने सर्टिफिकेट्स लेते ही। डॉटर ऑफ मिर्जा करीम, 2 months बैक राचकोंडा कमिश्नर गारे आध्वर्यंलो राचकोंडा सिक्योरिटी कौन्सिल द्वारा इकड़ुन्न महिलालकंदरिकी कूडा ट्रेनिंग प्रोग्राम इव्वडं जरिगिंदि। वारंदरिकी ఈరోజు సర్టిఫికేట్స్ ఇస్తూ వాళ్ళకి మిషన్స్ ఇవ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. గౌరవ సిపి గారు చౌహాన్ గారు, అదేవిధంగా డీసీపీ గారు మన్ప్రీత్ సింగ్ గారు, అదేవిధంగా సలీమా గారు, ఇక్కడున్న ఏసీపీ గారు అండ్ సిఏ గారు, వాళ్ళ టీం అందరికీ కూడా, వారందరికీ, వారితో పాటు సావిత్రి గారు అండ్ లతా గారు, వాళ్ళ టీం కూడా, వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పీడీడిఆర్డి నుండి సహకారం అందించిన వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక గొప్ప ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ అందరూ ఫ్రెండ్లీ పోలీస్గా ఉండాలి, ప్రజల అవసరాలను గమనిస్తూ ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాన్ని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాగానే మహిళల భద్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి షీ టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షీ టీమ్స్ ఏర్పాటులో ఇటు డిపార్ట్మెంట్తో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ అర్థం చేసుకొని డీజీపీ నుండి మొదలు పెట్టుకుంటే కింది వరకు ఉన్న అధికారులందరూ కూడా మమేకమై ఈరోజు మహిళలు తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద వారి సైడ్ తిరిగి చూడాలంటే ఒక రకమైన భయం అనేది ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. లేదంటే ఏదైనా చిన్న అవసరం వచ్చినా లేకపోతే చిన్న ఇబ్బంది అయినా నా వెనుక పోలీసు ఉన్నారనే ఒక ధైర్యాన్ని ఈరోజు మహిళలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీస్ శాఖ కల్పించిన సందర్భంలో వారందరూ కూడా మనస్ఫూర్తిగా హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరికీ, డీజీపీ గారిని మొదలు పెడితే కింది వరకు, అదేవిధంగా మా మంత్రి గారు మహమూద్ అలీ గారికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఒక భరోసా వచ్చింది మహిళలందరికీ కూడా, మా వెనుక ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా స్పందించే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని ఒక భరోసా కలిగింది. కాబట్టి ఈరోజు ఈవ్ టీజింగ్స్ కానీ లేకపోతే మహిళలను వేధించడం కానీ చాలా వరకు తగ్గిన విషయాన్ని గమనిస్తూ మన రాష్ట్రంలో షీ టీమ్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో మా రాష్ట్రంలో కూడా పనిచేయాలని పక్క రాష్ట్రాలలో ఈరోజు అబ్జర్వ్ చేసిపోతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది విజన్ అంటే దేశంలో కూడా ఇలాంటి వాళ్ళే ఇలాంటి పాలనే రావాలని కోరుకుంటున్న విజన్ ఏంటంటే కేసీఆర్ గారి విజన్ ఇది ఉంటుందని ఆలోచన. మాట్లాడుతున్న మహిళల పట్ల ఉద్దేశంతో గతంలో చూస్తున్నాం ఇప్పుడు కూడా, అదేవిధంగా పోలీస్ శాఖ ఈరోజు ముఖ్యంగా రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో, కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నారో వారికి నా జిల్లా తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ నా నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కుటుంబంలో మహిళలు కూడా తాళ్ళ కాలమే ఇస్ కార్యక్రమంకి ఖుసూసి మెహమాన్ హమారే ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబితా ఇందర్ రెడ్డి మేడం, जो हमारे तेलंगाना सरकार की तेलंगाना हुकूमत की जो एक विज़न है हमारे ऑनरेबल केसीआर साहब का, मुख्यमंत्री साहब का, उसके
हिसाब से महिलाओं को भद्रता ही नहीं, उनको एक मकसद और उनको एक अपने पैरों पर खड़ा होने का एक नज़रिया जो हमारे सरकार का है, उसके तहत जो ऑनरेबल मिनिस्टर मैडम ने आके आके हमारे इस पूरे कार्यक्रम को सपोर्ट किया, एक्चुअली वो हमारा धन्यवाद दे रही हैं, शुक्रिया अदा कर रही हैं। सबसे पहले मैडम का शुक्रिया अदा करना चाहिए, क्योंकि हमने सिर्फ ट्रेनिंग दी है उन लोगों को, ये सिलाई मशीन मुहैया कराने के साथ साथ, और आज ही इसी स्टेज से जो मैडम ने अनाउंस किया है कि जो जलपल्ली म्यूनिसिपैलिटी के अंदर किया गया था, जिस कार्यक्रम का सामने कहा जाए